హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సింగపూర్లో సెంతోస్ ఐలాండ్ ఎలా ఉండిద్దో కూడా చూద్దాం. సో ఇది సెంతోస్ ఐలాండ్ అన్నమాట. ఇది సింగపూర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉండిద్ది, అంటే చుట్టూ సముద్రం ఉండిద్ది, మధ్యలో మాత్రం ఈ సెంతోస్ ఐలాండ్ ఉండిద్ది. ఇది యూనివర్సల్ స్టూడియో అన్నమాట. ఈ సెంతోస్ ఐలాండ్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే యూనివర్సల్ స్టూడియో, తర్వాత ఏంటంటే వాటర్ ఎక్వైరం, ఇంకొకటి ఏంటంటే ఒక బీచ్ అయితే ఉండిద్ది, పలావా బీచ్ అని. సో అది ఈ 3 అయితే మెయిన్గా మనం చూడాల్సిన ప్లేస్లు అన్నమాట. సో ఇది యూనివర్సల్ స్టూడియోకి వచ్చినట్లయితే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 5,000 రూపాయలు పెడితే టికెట్ వస్తుంది. ఇంకా మనం ఇంకా లోపల ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే 5,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళవుతే మనం మొత్తం చూడొచ్చు అన్నమాట. ఈ యూనివర్సిటీ స్టూడియో లోపల ఎలా ఉండిద్ది అంటే కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి, అంటే 3D 4D అడ్వెంచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలింలు అట్లా వేస్తుంటారు ఇంగ్లీష్ మూవీస్. సో చూడటానికి వచ్చి చాలా బాగుంటాయి. ఇంకా ఏంటంటే జెయింట్ వీల్స్ కానీ ఇంకా గేమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఏంటంటే సపరేట్గా మనం లోపలికి వెళ్ళినాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ గేమ్కి లేదా అడ్వెంచర్కి సపరేట్గా ఫీజు అయితే పే చేయాలి. ఎంట్రన్స్ ఫీజులో మాత్రం ఇంక్లూడ్ అవ్వదు 5,000లో. ఇంకా ఎక్స్ట్రా బెడ్ తీసుకోవాలి. ఇంకా లోపల కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఫుడ్ తినాలన్నా కానీ అన్నీ కూడా లోపల దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ పైకి వచ్చినట్లయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఎక్వైర్ ఉండిద్ది అన్నమాట, అంటే సీ ఎక్వైర్ అంటారు. సో అదంతా కూడా అండర్గ్రౌండ్లో ఉండిద్ది. సో దానికి కూడా అయితే సుమారు 2,500 నుంచి 3,000 దాకా టికెట్ ఉండిద్ది. సో అది తీసుకొని లోపలికి వెళ్ళినట్లయితే ఆ వాటర్ ఎక్వైరింగ్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ డెకరేషన్ మొత్తం కూడా ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు లేదా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఈ విధంగా రంగురంగుల బొమ్మలతో అంటే డెకరేట్ చేస్తారనమాట. ఇవి అంతా కూడా ఏంటంటే మన రామోజీ ఫిల్మ్ సిటీ ఎట్లా ఉండిద్దో హైదరాబాద్లో ఆ విధంగా ఇది ఒక ఫిల్మ్ సిటీ లాగా ఉండిద్ది అనమాట. అంటే ఏదైనా మూవీస్ షూటింగ్ చేసుకోవాలన్నా కానీ కన్వీనియంట్గా ఉండేటట్టుగా వీళ్ళు అయితే ఈ సెంతోస్ ఐలాండ్ని నిర్మించారు. సో ఇవి అంతా కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వచ్చేది ఎవరంటే ఫారినర్స్ వస్తుంటారనమాట, అంటే విజిటింగ్ ప్లేస్ లాగా. ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు ఈ ప్లేసుల్ని. ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఒక బీచ్ అయితే ఉండిద్ది. సో ఆ బీచ్ మాత్రం చాలా బాగుండిద్ది, అంతా ఎక్కువగా ఫారినర్సే వస్తారు. అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉండిద్ది అనమాట, అంటే ఒక చిన్న ఐలాండ్లోకి వెళ్ళటానికి మోకులతో కట్టి ఉండిద్ది అనమాట బ్రిడ్జి, అది కూడా చాలా బాగుండిద్ది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి సముద్రంలో కొన్ని పెద్ద పెద్ద ప్లాస్టిక్ వేసేదాను గేమ్స్ ఆడిపిస్తుంటారు, అది కూడా చూడొచ్చు. సో ఇక్కడికి ఈ ఐలాండ్కి రావాలంటే మనం మెయిన్గా 5 వేస్లో రావచ్చు. నడుచుకుంటా రావాలంటే ఇక్కడ మీకు కింద కానొస్తుంది కదా చెక్క బ్రిడ్జి ఉండిద్ది అనమాట, ఆ బ్రిడ్జి మీదుగా అయితే రావచ్చు అనమాట. సో బ్రిడ్జి కూడా చాలా బాగుండిద్ది చెక్క బ్రిడ్జి. ఇంకొక వే ఏంటంటే రోడ్డు ఉండిద్ది, ఏదైనా వెహికల్స్ మీద రావాలంటే క్యాబ్లో రావాలంటే రోడ్డు ఉండిద్ది. అదేవిధంగా సముద్రంలోంచి రావాలంటే కనిపిస్తున్నాయి కదా షిప్పులు, ఆ షిప్పుల ద్వారా రావచ్చు. 4th వే ఏంటంటే ఆ పైన కేబుల్ కార్స్ ఉన్నాయి కదా, పైన కానొస్తున్నాయి కదా పెద్ద రూప్ మీద వెళ్తా. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఒక మోనో ట్రైన్స్ అని ఒక ట్రైన్ తిరుగుతుండేది, ఆ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇందాక చెప్పే కదా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు మాత్రం ఇలా చెక్క బ్రిడ్జి మీద నుంచి మాత్రం రావచ్చు అనమాట. సో ఇది ఎదురుగానే వచ్చేది ఇది యూనివర్సిటీ స్టూడియో మొత్తం, ఆ ఎదురు మొత్తం కనిపించేది మొత్తం ఆ కొండలాగా అవి మొత్తం కూడా. ఇవన్నీ షిప్పులు అన్నమాట. ఈ షిప్పులు కూడా మనము అక్కడ వివో సిటీ మాల్ అని ఉంటుంది, ఆ మాల్ దగ్గర మనం టికెట్స్ తీసుకొని ఆ షిప్ ఎక్కినట్లయితే షిప్ ఏం చేసేది అంటే చుట్టూ సెంతోస్ ఐలాండ్ చుట్టూ తిప్పేదాను తీసుకొచ్చి సెంతోస్ ఐలాండ్లో దింపుతారు. తర్వాత ఏంటంటే సాయంత్రం మనం అన్నీ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్కి వెళ్ళినట్లయితే మనం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వివో సిటీ మాల్ అని అక్కడ దింపుతారనమాట. సో ఇది మొత్తం కూడా వివో సిటీ మాల్ అని సింగపూర్లో చాలా పెద్దది అనమాట షాపింగ్ మాల్. సో సింగపూర్లో కల్లా
పెద్ద షాపింగ్ మాల్లో ఇది ఒక షాపింగ్ మాల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్లో కట్టారు, చాలా పెద్దది. ఆ పైన కానీ వచ్చే మొత్తం కేబుల్ కార్స్, అటు కొండకి ఇటు కొండకి మధ్యగా కేబుల్ కార్స్ అయితే వేసారనమాట వెళ్ళటానికి. అవి కూడా సుమారు $40 అట్లా ఉంటాయి అనమాట. అంటే 2500 దాకా పెట్టాలి మనం ఆ కేబుల్ కార్స్ ఎక్కితే. ఇంకా ఈ షిప్లో అయితే షిప్లు కూడా అట్లానే ఉంటుంది, $30, $40 అని ఉండిద్ది అనమాట. అంటే షిప్ టైప్ను బట్టి ఉండిద్ది. మనం టికెట్ తీసుకుని అయితే షిప్ అయితే ఎక్కొచ్చు అనమాట. ఇంకా కాదు అనుకుంటే ట్రైన్స్ ఉంటాయి, మోనో ట్రైన్స్ అని. అవి వెళ్ళటానికి మాత్రమే టికెట్ తీసుకుంటాడు, రావటానికి ఫ్రీగానే దింపుతారనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనం వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళి, అదిగో కానొస్తుంది కదా ఆ మోనో ట్రైను, దాని ద్వారా మనం నడిచి వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్లో రావాలంటే అది ఎక్కి రావచ్చు. కానీ వాళ్ళు ఎవరు మనం టికెట్ అయితే అడగరు, పోయేటప్పుడు మాత్రమే టికెట్ అయితే తీసుకోవాలి.